ఉండి సీటుపై మరో ట్విస్ట్, రఘురామ పైన మెటు. రఘురామకృష్ణరాజు ఈ ఎన్నికలలో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఎమ్మెల్యేగానా ఎంపీగానా? అసలు ఆయనకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉందా? చంద్రబాబు సర్దుబాటు చేయగలరా? ఆ పరిస్థితి ఉందా అన్న బలమైన చర్చ నడుస్తోంది. రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ టికెట్ కోసం చివరి వరకు వేచి చూసిన ఆయనకు అగ్రనేతలు షాక్ ఇచ్చారు. ఏపీ బీజేపీలో జరిగిన అంతర్గత వ్యవహారంలో పెద్దలు చేతులెత్తేశారు. రఘురామకృష్ణరాజు ఆశిస్తున్న నర్సాపురం స్థానంలో భూపతిరాజు శ్రీనివాస వర్మకు సీటు కేటాయించారు. అయితే ఇన్ని రోజులు తమ కోసం కృషి చేసిన రఘురామను విడిచిపెడితే అంతిమంగా జగన్ది పైచేయి అవుతుందని చంద్రబాబు భావించారు. రఘురామరాజును టీడీపీలో చేర్పించారు. ఎక్కడో ఒకచోట సీటు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి మిగిలిన 141 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు రఘురామరాజుకు సీటు కేటాయిస్తుందనుకున్న బీజేపీ హ్యాండిచ్చింది. జనసేన ఇప్పటికే కొన్ని సీట్లను త్యాగం చేసింది. ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు రఘురామ కోసం రంగంలోకి దిగారు. నరసాపురం ఎంపీ సీటును బీజేపీ వదులుకుంటే దాని స్థానంలో ఏలూరు పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి విడిచిపెడతామని చంద్రబాబు ఆఫర్ చేశారు. కానీ బీజేపీ పెద్దల నుంచి సానుకూలత రాలేదు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఉండి ఎమ్మెల్యే సీటును ఇచ్చేందుకు ఆలోచన చేశారు. అయితే ఉండిలో టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. గత ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో మంతెన రామరాజు గెలుపొందారు. ఆయనను తప్పిస్తే సహకరించమని టీడీపీ శ్రేణులు తేల్చి చెప్పాయి. అయితే తాజాగా రఘురామ మీడియా ముందుకు వచ్చారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి గత 2 ఎన్నికలలో పూసపాటి అశోక్ గజపతిరాజు పోటీ చేశారు. 2014 ఎన్నికలలో గెలిచిన అశోక్ కేంద్ర మంత్రి కూడా అయ్యారు. గత ఎన్నికలలో 2వ సారి పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఈ ఎన్నికలలో వయోభారంతో తప్పుకున్నారు. ఆయన స్థానంలో బీసీ నేత అయిన కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు విజయనగరం రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారా, అందుకు కలిశెట్టి ఒప్పుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. విజయనగరం పార్లమెంటు స్థానం పరిధిలో తూర్పు కాపులు అధికం. అశోక్ గజపతిరాజు విషయంలో తూర్పు కాపులు సర్దుబాటు చేసుకున్నారు. మంచి వ్యక్తి కావడంతో ఆయన వైపు మొగ్గు చూపారు. కానీ ఇదే సీటుకు ఎక్కడో ఉన్న రఘురామకృష్ణరాజును తెచ్చిపెడితే ఒప్పుకునే స్థితిలో తూర్పు కాపులు లేరు. అయితే చంద్రబాబు మాటను కలిసెట్టి ఒప్పుకుంటారు. కానీ ఆ సామాజిక వర్గం మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ బలవంతంగా రుద్దినా గెలుపుపై స్పష్టమైన ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రఘురామ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.